మీద మొత్తం 13 కేసులు ఉన్నాయి. పండు మీదనే మూడు కేసులు ఉన్నాయి. పండు మీద మూడు కేసులు, సందీప్ మీద 13 కేసులు ఉన్నాయి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. అంతకుముందు సందీప్ మీద రౌడీ షీట్ కూడా ఉండేది, అది 2016లో మూసివేయడం జరిగింది. అది హైకోర్టు ఉత్తర్వుల వరకు చేయడం జరిగింది. వీరి మీద నిఘా అనేది ఒకప్పుడు ఉండేది, రౌడీ షీట్ తీసేశాక నార్మల్గా ఇంకా తిరుగుతూ ఉన్నాడు. ఇది 29-30 తారీఖులో జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ పూర్తిగా మాకు తెలియకపోవడం మాత్రం అది మాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎందుకు జరిగింది మాకు అసలు తెలియని కూడా తెలియదు అనే విషయం. దాని మీద కూడా మేము ఇంకా అసలు మా పోలీస్ శాఖలో ఉన్నటువంటి నిఘా వ్యవస్థను పెంచుకుంటున్నాం. సో సర్టిఫికేట్ ఉందని అంటున్నారంట, అంటున్నారు మీరు అంటున్నారు, నేను వింటున్నాను అంతే. నాకు ఎక్కడ కనపడలేదు మా విచారాలు ఎక్కడ తగ్గాలి. మేము అడిగాం దాని గురించి, అలా ట్రై చేసాం, అట్లయితే దొరకలేదు. బట్ అతను చిన్నప్పుడు కొంచెం గ్రోత్ స్లోగా ఉండేది అది ఒక బాధ ఉంది. బట్ సర్టిఫికేట్ అనేది మాకు కనపడలేదు, దొరకలేదు, ఇంతవరకు ఉండేమో నాకు తెలియదు. రెండవది వచ్చేసి మీరు చెప్పిన దాని ప్రకారం ఆవిడ ఇవన్నీ అయిపోయాక, గొడవ అంతా అయిపోయాక ఒక వాట్సాప్ కంప్లైంట్ పంపించింది. ఇట్లా మా ఇంటి మీద దాడికి వచ్చారని చెప్పి కంప్లైంట్ ఇచ్చి దాని మీద ఇంకో కేసు కట్టడం జరిగింది. బట్ అప్పటికి అదే రోజు రాత్రి జరిగినప్పుడు కానీ, లేకపోతే ఆ రోజు మన్నాడు ఉదయం కానీ మాకు చెప్పడం జరగలేదు. తర్వాత మెల్లిగా అంతా అయిపోయాక, గొడవ కూడా అయిపోయాక తర్వాత వాట్సాప్ కంప్లైంట్ పంపించడం, వాట్సాప్ మేరకే మేము కేసు ఇంకో కేసు కూడా కట్టడం జరిగింది. అంటే రెండు కేసులు కాక ఈ విషయాల్లో మూడో కేసు కూడా కట్టడం జరిగింది. మాకు తెలిసి ఇప్పుడు రెండు ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి తీస్తాం. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎవరెవరు ఉన్నారు ఇంకా తీస్తున్నాం, కొంచెం టైం పట్టచ్చు. బట్ వీఆర్ ఆన్ ద జాబ్ నౌ. అంటే ఇప్పుడు పెట్టాము, బట్ ఇంతకుముందు ఉల్లంఘించిన కేసులు లేవు. ఇప్పుడు ఇప్పుడు గ్యాంగ్ వార్ దీంట్లో పెట్టాం, ఇంట్లో పెట్టడం జరిగింది. అంటే అంతకుముందు రాకూడదు అసలు, అక్కడ గుంగుటమే తప్పు. అక్కడ రావటం, తర్వాత కత్తులు కటాలు పట్టుకొని రావటం అదంతా కూడా తప్పు. విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. జరుగుతున్నప్పుడు రాలేదు, మాకు ఉన్న ఇన్ఫార్మేషన్ ద్వారానే యాక్చువల్లీ ఈ వీడియోలోనే వచ్చినాయి. మా మనుషులు ఉన్నారు, మాకు పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సివిలియన్స్, అసలు ఈ మీకు రాలేదు, ఎవరికి రాలేదు ఈ వీడియోలో. మాకు ఫస్ట్ వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే మా మనుషుల ద్వారానే వచ్చినాయి. అప్పుడు జరుగుతున్నప్పుడు తీయలేదు, బట్ చెప్పలేదు. బట్ ఫోటోలు తీశారు మాకు, ఫోటోలు వీడియోలు తీసి పంపించడం జరిగింది. లేదు, మాకు మా వాళ్ళు తీశారు, ఇది ఫోటో తీసి వీడియో తీసిన వాళ్ళు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మా సోర్స్ నుంచి వచ్చింది. మేము చంపాలని వెళ్ళినట్టుగా అనిపించలేదు మాకు. కొట్లాడుకుందాం, ఒకరిద్దరిని బాగా తీవ్రంగా గాయపరచాలని వెళ్ళినట్టుగా అనిపించింది. కానీ అక్కడ పోయాక పెరుగుతూ ఉండేదాని కొద్దీ ఇంకా రెండు పార్టీలు కూడా రెచ్చిపోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ చనిపోయిన అతను వస్తూ అన్నమాట అంటే వాడి పని అయిపోయింది రా ఇంకా అనుకుంటూ వచ్చారు. అంటే ఇద్దరు అట్లే, వాడు చచ్చిపోయాడు నీడు చచ్చిపోయాడు వాడు అనుకుంటా, ఇద్దరు అలా వెళ్ళిపోయారు. సో దట్స్ వాట్ హ్యాపెన్డ్. ఖచ్చితంగా ఉంటుంది, లేదు ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా, మీరు అన్న విషయాన్ని చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే, వీళ్ళు ఫుట్ సోల్జర్స్, వెనకాల ఉన్నవాళ్ళు వీళ్ళని వాడుకునేవాళ్ళు, వాళ్ళ మీద మేము గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
ఒక్కొక్కరు ఇక్కడ రెండు విషయాలు చెప్తాను. ఒకటి, ఆరోపణలు చేసుకోవడానికి ప్రతి వాళ్ళకి హక్కు ఉంది. ఆరోపణలు చేసుకోవడానికి, ఆలోచించుకోవడానికి, వాళ్ళ వాళ్ళ నిర్ధారణ కావడానికి హక్కు ఉంది. దాన్ని నేను ప్రశ్నించను. కాకపోతే ఒక్కటి మాత్రం నేను చెప్తాను, ఇవాళ మీకు వచ్చినటువంటి అన్నీ కూడా అర్బన్ సెంటర్స్లో ఎక్కువ వచ్చినాయి. దేశవ్యాప్తంగా చూసుకోండి, అర్బన్ సెంటర్లో ఎక్కువ. ఎందుకంటే మూమెంట్ ఎక్కువ ఉంటుంది, పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, మొదటి నుంచి మనం అవగాహన కల్పిస్తామని ప్రయత్నిస్తున్నాం, కేసులు పెట్టాము, కొడిచాటది ఎవరు పడి కొట్టారు. అయినా మేము వస్తాం రోడ్డు మీదకి వచ్చాక పోలీసులే వైఫల్యం చెందారు, కోవిడ్ వ్యాప్తి చెందడానికి అని చెప్పడం ఎంత అవివేకం అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇది ఒక్క పోలీస్ పని కాదు కదా, దీని కట్టుబడి మొదటి నుంచి చెప్తాను నేను. అందరికీ బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత. సో ఇది ఎక్కువ అర్బన్ సెంటర్స్లో వచ్చింది. మీరు చూసుకోండి, ఢిల్లీ తీసుకోండి, ముంబై తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, వాళ్ళు అర్బన్ సెంటర్స్, చెన్నై అర్బన్ సెంటర్స్లో వచ్చేది సాధారణం. మీరు అన్ని ఏ దేశంలో ఎక్కడ ప్రార్థించుకోండి అర్బన్ సెంటర్లో వచ్చింది. ఏదండి, ఒకటి ఉన్న ఫిజికల్ నిఘా అండి, ఒకటి ఫిజికల్ నిఘా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. రెండవది అంటే రెగ్యులర్గా టాస్క్ ఫోర్స్ వాళ్ళు, పోలీస్ స్టేషన్ వాళ్ళు వాళ్ళకి నిఘా పెట్టడం ఒకటి అయితే, రెండవది వీళ్ళ యాక్టివిటీస్ సోషల్ మీడియాలోను డిజిటల్ వరల్డ్లో కూడాను ఏముందో మొత్తం చూసి దాన్ని నిఘా పెట్టడం జరుగుతుంది. ఇది పండు బ్యాచ్లో ఎక్కువ మంది అక్కడ వాళ్ళు లేరు. ఇన్ఫ్యాక్ట్ మంగళగిరి బ్యాచ్ వాళ్ళు ఒకటి ఉన్నారు, మంగళగిరి నుంచి ఉన్నవాళ్ళు, తాడేపల్లి ఎగ్జాక్ట్ కాదు, మంగళగిరి వాళ్ళు. వాళ్ళు కొంతమంది అటు ఉన్నారు ఇటు ఉన్నారు. తోట సందీప్ బ్యాచ్లో అయితే ఇద్దరు ముగ్గురు క్లియర్గా ఉన్నారు. అందులో రౌడీ షీటర్ కూడా ఉన్నారు, మంగళగిరిలో రౌడీ షీటర్ ఉన్నటువంటి వ్యక్తి. తోట సందీప్ బ్యాచ్లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ అవుతున్నాడు, ఇంకోతను రఘునాథన్ ఉన్నాడు, ఇద్దరు కూడా మంగళగిరి వాళ్ళు. ఇద్దరికి రౌడీ షీట్ ఉంది. సందీప్ వైపు ఉన్నారు, పండు వైపు కూడా ఒకటి ఉన్నారు. నాకు ఎగ్జాక్ట్ వి ఓంట్ బి ఏబుల్ టు టెల్ రైట్ నౌ, మేబీ ఓ 20 ఆన్ ఈ సైట్ ఐడెంటిఫై చేసింది. మేము ఓ 20 ఉంటారు మొత్తం తీసుకున్నాం. ఇంకా ఉన్నారు ఒకరిద్దరిని, ఇంకా చాలా చేరులో ఉన్న వాళ్ళని పట్టుకుంటే ఇంకా మాకు అసలు వివరాలు ఇంకా ఇన్సైడ్ ఇంకా జరిగిందని కూడా తెలుస్తుంది. అసలు ఇద్దరి మధ్య విభేదాలు తెప్పించిన వాళ్ళు ఎవరు, ఆ రోజు అక్కడికి వచ్చేటి చేసిన వాళ్ళు, అవి కూడా తీయాల్సిందే. అది డైరెక్ట్గా మనకి ఎవరు రాలేదు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్లో. బట్ వీళ్ళు కుర్రోళ్ళు అవడం వల్ల ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు అవైలబుల్ మనుషులు ఏవో వాడుకునే అవకాశం అయితే ఉంది. అట్లా కొద్దిమంది ఇంతకుముందు వాడుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి మనకు. అదే చెప్పాను కదా, ఎవరు వెనకాల ఉన్నా ఉపేక్షించేది అయితే లేదు. నేను చెప్పాను కదా, ఇదైతే అలా జరిగింది చెప్పాను. ఈ రెండు వీళ్ళు శ్రీధర్ ప్రదీప్ రెడ్డి వీళ్ళ వల్ల జరిగింది తప్పించి ఈ విషయంలో ఇంకెవరు వేరే నాయకులు ఎవరు లేరు. ప్రదీప్ రెడ్డి ఆన్లైన్ స్పందన పిటిషన్ పంపించాడు, పెనంలోకి పంపించాడు, ఆన్లైన్ స్పందన పంపించడం జరిగింది. 9th May నాడు పంపించడం జరిగింది. అది మన వాళ్ళు చూసి, ఒకటి కోవిడ్ హడావిడ ఉన్న ఒకటి, నెంబర్ టూ అది సివిల్ మ్యాటర్ కాబట్టి మేము వీటింట్ పర్సూ పెట్టాం. ఇట్స్ బేసికలీ సివిల్ డిస్ప్యూట్ బిట్వీన్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్. సో ఫైనాన్షియల్ డిస్ప్యూట్లో సివిల్ మ్యాటర్స్ పోలీసులు జోక్యం చేసుకోరు కాబట్టి వాళ్ళకి చెప్పి ఇది సివిల్ మ్యాటర్ అని చెప్పి పంపించడం జరిగింది. స్టూడెంట్స్ ఎవరు లేరండి, ఎవరు లేరు. ప్రస్తుతానికి మా ఇన్వెస్టిగేషన్ ఈ విషయాలు తెలిసి ఏమైనా ఉంటే చూస్తాము. మాకైతే రాలేదు ఆ యాంగిల్. చంద్రబాబు అన్నీ కూడా బయటకు వచ్చినా మీరు చూస్తారు కదా వాళ్ళలో.
ఆవిడ కార్పొరేటర్ గా నిలబెట్టాలన్న ఆలోచన కూడా వచ్చింది అక్కడ ఆ ప్రదేశంలో ఆవిడ ఓట్ లేకపోవడం వల్ల ఆవిడ కంటెస్ట్ చేయలేకపోయింది ఇవన్నీ జనాలు తెలిసిన విషయాలు అంత అందరు తెలిసిన విషయాలు దాన్ని మళ్ళీ చర్చించడం ఒక పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం ఉద్దేశం కాదు ఇది వాస్తవం ఆవిడ క్యాండిడేట్ గా తీసుకోవాలనుకోవడం అయితేనేమి అదే విధంగా సన్నిహితంగా పార్టీలతో తిరగటం అవి ఉన్నాయి అది దానికి దీనికి సంబంధం లేదు దానికి ఈ ఇవాళ జరిగే దాడికి సంబంధం లేదు అనవసరంగా ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ రావటం ఇష్టం బట్ అది వాస్తవం ఇట్స్ అ ఫ్యాక్ట్ యు సీన్ ద ఫొటోస్ ఫొటోస్ పోస్టులు చూశారు క్యాండిడేట్ కింద నిలబెట్టాం అనుకుంటున్నాం అని చెప్పడం కానీ ఇది కానీ తర్వాత 2016లో ఏ విధంగా రౌడీ షిట్ క్లోజ్ అయిందని కూడా కొంచెం ఆలోచించవచ్చు చూస్తాం చేస్తా అది అది సెపరేట్ ఇష్యూ అవుతుంది ఇది కేస్ ఆఫ్ రైటింగ్ చూస్తాం అది అది సెపరేట్ చూస్తాం ఎలా ఉంది ఏమిటి అనేది చూస్తాం ఇప్పటికి మూడు అయినాయి అండి సోఫా మూడు కేసులు అయినాయి ఎందుకంటే మెయిన్ కొట్లాడుకున్నప్పుడు సమయంలో జరిగిన రెండు కేసు కౌంటర్ కేసు ఆ తర్వాత ముందు రోజు వెళ్ళిన దానికి వాళ్ళ ఇంటి మీద పళ్ళు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళింది సందీప్ వెళ్ళిన దానికి ఒక కంప్లైంట్ ఇచ్చారు సందీప్ వాళ్ళ స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ షాప్కి వెళ్ళిన దాని మీద కంప్లైంట్ రాలేదు మాకు చూస్తున్నాం అది అది గాయాలు తగిలియా లేదా చూసి గాయాలు అయినాయి అని చెప్పారు వాళ్ళిద్దరూ కూడా ఎగ్జామిన్ చేసి గాయాలు ఉంటారు అది కూడా కేసు పెట్టారు ఇంకా ఏదైనా కొత్త యాంగిల్ వస్తే దాన్ని పెడుతున్నారు కాన్స్పిరసీ కానీ ఇంకేదైనా ఇంకా చెప్పారు కదా ఇట్స్ బేసికల్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఇట్స్ అ సివిల్ మ్యాటర్ సో అది వాళ్ళు కోర్టులో తీర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేము పిలిపించడం అదే చెప్తుంది అది ఊరినవ లేదా పిలిపించి మాట్లాడి సివిల్ డిస్ప్యూట్ అని తేలాక పంపించాం ఇద్దరు పిలిపించి మాట్లాడాం నైన్త్ వచ్చినప్పుడు చూసి మాట్లాడి సివిల్ మ్యాటర్ కూడా మేము దాంట్లో వెళ్ళిపెట్టలేదు తర్వాత వీళ్ళు గ్యాంగులు పిలుచుకోవడం జరగడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ కాదు కదా తర్వాత వీళ్ళు వాళ్ళు వాళ్ళు పిలుచుకోవడం కూడా జరిగింది అది కూడా 20 డేస్ తర్వాత సో మాకు సివిల్ మ్యాటర్లో మాకు జ్యూరిస్డిక్షన్ ఉండదు అంటే అయిపోయింది అనుకున్నాం మేము అక్కడ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు మేము చెప్పాము సివిల్ మ్యాటర్ అనేది వెళ్ళిపోయారు ఇంకా మేము అంటే జరిగిన ప్రతి సివిల్ మ్యాటర్లో మళ్ళీ నిఘా పెట్టుకునేది ఉండదు సివిల్ మ్యాటర్కి సెంటర్ మా పేరు సెంగర్ సివిల్ మ్యాటర్ వీ డోంట్ ఇంటర్ఫియర్ సివిల్ మ్యాటర్లో మేము ఇంటర్ఫియర్ అయితే మాకు ప్రాబ్లం ఉంటుంది చట్ట ప్రకారం వి షుడ్ నాట్ డూ ఇట్ అట్లా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరే కొట్టుకున్నారు అనుకోండి చిన్న అమౌంట్ కోసమే అనుకోవచ్చు కొట్టుకుంది వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు కొట్టుకున్నారు దానికి మీరు అన్నది వర్తించేవారికంటే వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటే ఈ మ్యాటర్ కోసం తనుకున్నారు అనొచ్చు వీళ్ళ కోసం వీళ్ళు గ్యాంగ్ని పిలుచుకోవడం ఇద్దరు పిలుచుకోవడం మధ్యవర్తిత్వం కోసం నాగబాబు వెళ్ళడం నాగబాబు మళ్ళీ వెళ్ళి వెళ్ళటం వాళ్ళ వాళ్ళకి ఆసుపత్రులు రావడం తర్వాత సుప్రమసీ బేసికలీ ఏరియాలో నేను పెద్ద నువ్వు పెద్ద నువ్వు నాకెంత ఒకప్పుడు అనుచరులాగా ఉన్నాడు కదా మిత్రుడే కాక జూనియర్ ఏమండి ఆవిడ మీద కేసులు ఉన్నాయి కదా ఆవిడ మీద రెండు కేసులు ఉన్నాయి ప్రస్తుతానికి అదే ఆవిడ నాకన్నట్టు అయిపోయినప్పుడు అరే మీరంతా ఇద్దరు కలిసి ఉండాల్సిన వాళ్ళు కదా అని చెప్పి పెద్ద మనిషిలా చెప్పుకుంటే ఎలా ఉండేదో మరి నెట్వర్క్ కలిసి తిరిగారు కదా అన్నదమ్ములు లెక్క ఇప్పుడు ఎందుకు అంటే ఎలా ఉండేదో పరిస్థితి ఆవిడ పట్టించుకోకపోవడం మాకు చెప్పకపోవడం మన్నాడు జరగడం మళ్ళీ మన్నాడు ఇంకొక ఇన్సిడెంట్ జరగడం ఇంటికి వెళ్ళి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి వేధిస్తాం సర్సోస్ హ్యాపెండ్ సో ఏది అయినప్పటికీ నేను మరొకసారి ఈ రౌడీ కార్యకలాపాలు చేస్తే వాళ్ళు కానీ చేయాలనుకుంటున్నాడు కానీ అందరూ కూడా క్లియర్గా మెసేజ్ చెప్పడం జరుగుతూ ఉంది ఇటువంటి జరిగితే మాత్రం ఏ విధమైనటువంటి ఇందాక మీరు అన్నట్టు ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఆ వర్గం ఈ వర్గం ఈ కులం ఆ కులం అని చూడకుండా గట్టిగా ఉక్కుపాదం ఖచ్చితంగా మోపుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను
అతను అంటే ఏంటంటే నన్ను ప్రదీప్ నడిపించాడు, నన్ను ప్రదీప్ నడిపించాడని పండు అంటున్నాడు. నాగబాబు ఇద్దరిని పిలిచాడని చెప్తున్నారు. మొత్తం తెలుసుకోవాలి మనం. నేను ఎవరిని పిలవలేదు ఆయన అంటున్నాడు. అడిగితే అసలు నాకు తెలియదు అంటున్నాడు. సీరి తీయాలి ఇంకా ఇంటరాగేషన్ చేస్తే మిగతా విషయం మా మనుషులు దొరికింది వాళ్ళ కదా, నిన్న ఎవరు దొరికారు అని ఇంటరాగేట్ చేయాలి ఇంకా మిగతా మొత్తం. యాజ్ ఆఫ్ నో దేర్ ఇస్ నో గ్యాంగ్ ఇన్ విజయవాడ సచ్, దేర్ ఇస్ నో గ్యాంగ్, బట్ వీల్ సటన్లీ ట్రై టు ఐడెంటిఫై ఎనీబడి హూ ఈస్ బడ్డింగ్ టు బి ఏ గ్యాంగ్ మెంబర్ అని సెట్. సటన్లీ ట్రై టు దాట్. అంటే బ్లేడ్ బ్యాచ్ డైరెక్ట్గా లేదు దీంట్లో, బట్ వాడే పండు బ్లేడ్ పట్టుకొని తినటం చూసాను కదా మనం. ఆ బ్లేడ్ నోట్లు పెట్టుకుని పెట్టాలి అది చూస్తూ ఉంటాం. బ్లేడ్లు పట్టుకుంటారు, బ్లేడ్ పట్టుకోవటం, ఆల్కహాల్ తీసుకోవటం ఇవన్నీ చూస్తూ ఉన్నాను కదా. ఇంకా గంజాయి కూడా ఉందేమో మొత్తం తీయాలి, ఇంకా బయట తీయాలా. ఏదండి 15,000 నాకు యాంగిల్ తెలియదు, విచారిస్తాను కనుక్కుంటాను. అది మాకైతే రాలేదు కనుక్కుంటాను, అది మేము ఉంటే తెలుసుకుంటాం. తెలుసుకుంటాం అది తెలుసుకుంటాం. ఆ యాంగిల్ మాకు తెలియదు అనుకుంటాం. ఇంతవరకు మాకు రాలేదు అది. అందరి మీద రోడ్ షీట్లు ఓపెన్ చేస్తుంది. ఇంట్లో ఉన్న అందరి మీద రోడ్ షీట్లు ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఈ గ్రూప్ ఆ గ్రూప్ అందరి మీద, లేని వాళ్ళు కానీ వాళ్ళు అందరి మీద, ఎంతమంది ఉన్నా కానీ లేని వాళ్ళు కానీ మొత్తం అందరం పెడతాం జరుగుతుంది. ఏమండి ఉందా ఉన్న రెండు కేసులేండి.